సంస్థలను జరిగేటువంటి దివ్యమైనటువంటి సేవలను చూసి తరించడమే భాగ్యంగా భావిస్తుంటారు భక్తులంతా కూడా. ఆర్జిత బ్రహ్మోత్సవ వైభవాన్ని మనం దర్శించబోతున్నాం. బ్రహ్మోత్సవ సమయంలో వాహనములు వీక్షించలేనటువంటి వారి కోసం భగవంతుడు ఏర్పాటు చేసినటువంటిది ఆర్జిత బ్రహ్మోత్సవం. గరుత్మంతుని యొక్క వాహనం, హనుమంతుని యొక్క వాహనం, శేషుని యొక్క వాహన ప్రభల పైన స్వామి మంగళకర దృశ్యాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు. అందుకనే కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘవాహుం బృహస్కందం వందే నాగాంగభూషణం. గరుడిని వర్ణించేటువంటి మహత్తరమైనటువంటి శ్లోకం. కపిలమైన అక్షములు కలిగినటువంటి వాడు, బృహస్కంధములు అత్యద్భుతమైనటువంటి గొప్పవైన శక్తి కలిగినటువంటి, ఈ ముపురములు కలిగినటువంటి వాడు, తల్లి వినత అందుకే వైనతేయుడు అనేటువంటి నామధేయం కలిగినటువంటి వాడు. గరుత్మాన్ గరుడస్తార్ష్యో వైనతేయో ఖగేశ్వరః అవరం చెప్పేటువంటి మాటలు. గరుత్మంతుడు, ఖగేశ్వరుడు, తార్క్షుడు, వినతాసుతుడు, వైనతేయుడు, ఇవన్నీ గరుత్మంతుడికి ఉండేటువంటి నామధేయములు. అందుకే గరుత్మంతుని పైన చూడటం కోసమే బ్రహ్మోత్సవంలో లక్షలాది జనమంతా కూడా వస్తూ ఉంటారు. ఈరోజు ఆర్జిత బ్రహ్మోత్సవంలో కూడా ఈ జనం ఆ స్వామి యొక్క సేవ కోసం వాళ్ళు దృక్కులు కలిగినటువంటి వాళ్ళై పరమానందంగా ఉన్నారు. రెండవది హనుమంత వాహనం. ఆంజనేయుడు అత్యంత ప్రతిభా సమానుడైనటువంటి వాడు, అంజనకు జన్మించినటువంటి వాడు, కేసరి యొక్క సుతుడు, విశేష తపప్రభావ సంపన్నుడు, రామానుగ్రహం కలిగినటువంటి వాడు, గ్రహబలమేమి రామానుగ్రహ బలముగాక అని చింతిస్తూ ఉండేటువంటి వాడు, రామనామాన్ని ధరించినటువంటి వాడు, హృదయంలో రాముణ్ణి బాగా ఎప్పుడూ కూడా తిలకించేటువంటి వాడు, ఇటువంటి శక్తి కలిగినటువంటి హనుమంతుని పైన వెంకట రముడు రాముడుగా దర్శనమిస్తున్నాడు. అంటే ఎప్పుడైనా వైష్ణవ దేవాలయాల్లో ఇటుపక్క గరుత్మంతుడు, ఇటుపక్క హనుమంతుడు, వీరిరువురూ కూడా కనిపిస్తుంటారు. సమాన బలం కలిగినటువంటి వారు వీరంతా కూడా. త్రేతాయుగంలో హనుమంతుని చూపించినటువంటి వైభవం అంతా ఇంతా కూడా కాదు. అందుకనే రమభద్రుడు ఆయనకు కౌగిలినిచ్చి ఆశీర్వదించినటువంటి వాడైనాడు. సీతామ్మ కూడా హనుమంతునికిచ్చేటువంటి విశేష గౌరవం ఎవరికీ కూడా ఇవ్వలేదు. అందుకనే రామాయణమున రతనాని వైయా ఆంజనేయా శ్రీ ఆంజనేయా, భక్తాదులు పాడుకునేటువంటి దివ్య కీర్తనలు మనమంతా కూడా వినాలి. ఇక శేషవాహనం. ఈ శేషుడు ఎటువంటి వాడయ్యా అంటే మహత్తర సేవా సంపన్నుడు. శేషుడు చేసేటువంటి సేవ అఖండమైనటువంటిది. అసలు శేషపానుపై పడుకోవటానికే అదృష్టం కావాలి. అంటే శేషుడు అతిమాత్రంగా చక్కగా మృదువుగా తన యొక్క పడమురును పరమాత్ముని యొక్క సేవకై వినియోగించినటువంటి వాడు. పాము పైన పడుకునేటువంటి పరమాత్మకు సేవ చేసేటువంటి భాగ్యం శేషునికే దక్కింది. అందుకనే శేషుడు అనేక విధములుగా కీర్తించబడతాడు స్వామివారి చేత. ఇతను కూడా నిత్య సూర్యుడై విలసిల్లుతుంటాడు. అటువంటి శేషవాహనాన్ని కూడా మనం దర్శించాలి. స్వామి యొక్క అత్యద్భుతమైనటువంటి గొప్పదైనటువంటి మహా శక్తిని మనమంతా కూడా దర్శించగలగాలి. అటువంటి దర్శనం మనకు దొరకాలంటే అనుగ్రహం కావాలి. అందుకనే భక్త అనుగ్రహ కామ్యయా, భక్తులకు అనుగ్రహం ఇవ్వాలి అనేటువంటి కోరిక చేతనే పరమాత్మ భూలోకంలోకి అవతరించాడు అని చెప్పి అంటుంటా.